హెక్టర్ జానేరా హెక్టర్గా సినిమా ఫస్ట్ ఆడియన్ అంటారు. నేను సినిమా చూశాను, చూసి ఇంతవరకు అందకుండా ఆడియన్ ఫంక్షన్ కానీ మాట్లాడింది అది వేరు. సినిమా చూసి ఫస్ట్ హాఫ్ వచ్చిన తర్వాత చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది ఫస్ట్ హాఫ్. ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కండి, నేను యాక్చువల్గా అంటే ఇది మూడవ చిత్రం. సామాన్యంగా అది డిఫరెంట్ సబ్జెక్ట్, సేమ్ టైం విక్టరీ అది తీశాను. ఈ రెండు యాంగిల్ చూశాను, ఒక లవ్ యాంగిల్ కొత్తగా చూశాను సార్. ఈ సినిమాలో చాలా బాగా తీశాడు, ఎంటర్టైన్ కూడా ఇంత బాగా చేయగలడు అని నాకు నిజంగా ఈ సినిమాతో రుజువు అయిందని. ఇతను ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు అది చాలా బాగా వచ్చింది సార్. దీంట్లో అట్ ద సేమ్ టైం హీరో నా ఫస్ట్ ఫిల్మ్ అండి అతను వర్క్ చేయడం. కొంచెం మాస్ అట్లా లవ్ ఇదే ఉంటుందేమో అనుకున్నా కానీ ఎంటర్టైన్ దీంట్లో చాలా బాగా చేశాడండి. అసలుకి తను ఎంటర్టైన్ చేయగలరా అని అన్నంటే నేను ఈ సినిమా చూసిన అనిపించింది చేయగలడు ఇతను అందరు నవ్వించగలడు అని అనిపించారు. సో చాలా బాగా చేశారు. దీంట్లో ఎంటర్టైన్ అనేది అందరికీ నచ్చే విషయం అది. కథలో ఉంటుంది ఎంటర్టైన్ ఈ సినిమాలో, అంతేగాని సపరేట్ ఏదో ఒక ట్రాక్ అలా ఉండదు. హీరోనే కామెడీ ఉంటుంది, కామెడీస్ ఉంటారు, అందరు ఉంటారు, కానీ సినిమాతోనే ఎంతో ఉంటుంది కథ అనమాట. సో చాలా బాగా వచ్చింది, ఎంటర్టైన్ ఎంజాయ్ చేస్తారు అన్నీ. సో మ్యూజికల్గా బాగుంటుంది, ఎంటర్టైన్ ఉంటుంది, క్లైమాక్స్లో సెంటిమెంటల్ కాను, టోటల్గా పిక్చర్ చాలా బాగా వచ్చింది. సో అదేవిధంగా ప్రొడ్యూసర్ గారని, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు డబ్బు పెట్టేసాము మనం ఏదో వాళ్ళు తీస్తారనే టైంగా నేను వచ్చి ఏం జరుగుతుంది ఎలా చేస్తాము, ప్రతి టెక్నీషియన్ని కనుక్కొని మనం ఏంటనే ఒక ప్లాన్ని తనగా చేసుకుంటూ పోవడం కదా. నాకు ఎలా కావాలి ఎలా కావాలనే రోజుల్లో అట్లా కాదు, ఏం చేద్దామని అందరితో డిస్కస్ చేసి ఎలా చేద్దాం ఎలా చేద్దామని చెప్పే ప్రొడ్యూసర్ చాలా తక్కువ ఉండే వాళ్ళు, రాధామోహన్ గారు అండ్ మాకు. సో అందరి యూనిట్లో వర్క్ చేసిన మన కెమెరా మ్యాన్ అండి, దీంట్లో గ్యారంటీగా సురేందర్ రెడ్డి గారు చాలా బాగా చేశారు. ఆయన పెద్ద కెమెరా మ్యాన్ అని ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది ఆయనకి. సో ఎవరిబడి అందరూ యాక్ట్ చేసిన దీంట్లో ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్ కానీ, ఐఎమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.